కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపియకున్నా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి అండదండగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడుగున భారతీయ జనతా పార్టీని అవమానం చేసుకుంటూ తిట్టుకుంటూ మళ్ళీ కేంద్రం ఇస్తలేని చెప్పడానికి కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా మీకు ఇదే నోటితో ముందు మెచ్చుకున్నారు మరి ఇదే నోటితో ఇలా తిడుతున్నారు అడ్డగోలుగా అంటే మీకు తానతందారని మీ చేసిన అవినీతికంతా ఓకే అని చెప్పినంటే మీకు సంతోషంగా ఉండేదేమో కేటీఆర్ గారు కొంచెమన్నా కొంచెం మాట్లాడే ముందు ఎదుటి మనుషుల గురించి మాట్లాడే ముందు కొంచెం నోరుని భద్రంగా పెట్టుకోవాలి ఈ రోజు యాదాద్రి టెంపుల్ ని సంప్రోక్షణ చేయమని కోరుతున్నాం ఎవరు దయ్యా మీ అయ్య కట్టించిన టెంపుల్ ఆ లేక నువ్వు కట్టించిన టెంపులా ఎవరు కట్టించిన టెంపుల్ అని చెప్పి నువ్వు సంప్రోక్షణ చేయమంటున్నావు ఏమన్నా మీ ఇంట్లో మీ ఫామ్ హౌస్ లో కట్టుకున్న టెంపుల్ అనుకుంటున్నారా ఏంది దాన్ని యాదాద్రి అంటే మీ సొత్తు అనుకుంటుందా మీ గుడి అనుకుంటుందా యాదగిరి గుట్టని పేరు మారిస్తే మీదైపోతుంది ఏమయ్యా యాదగిరి గుట్టకు రూపు లేకుండా చేసిండ్రు యాదగిరి గుట్టకు మొత్తం ఒక గోడ కట్టేసి గుట్ట అనేటటువంటి పేరునే మాయం చేసిండ్రు యాదాద్రి అనే పేరు పెట్టిండ్రు ఈరోజు పేరు మారిస్తే గుడి మీదైపోతుందా మిస్టర్ కేటీఆర్ సంప్రోక్షణ చేయడానికి మీ అయ్య కట్టించిన గుడి నువ్వు కట్టించిన గుడి కాదు ఇది నీ ఫ్యామిలీ మీ తాతలు కట్టించిన గుడి కాదు ఇది నీ ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేయడానికి అసలు దేవుణ్ణే నమ్మనటువంటి నీకు గుళ్ళ గురించి మాట్లాడే నీకు అర్హతనే లేదు మీకు సంప్రోక్షణ చేయమని చెప్పడానికి మీకు అర్హతనే లేదు నీకు ఎట్లా కనపడుతుందయ్యా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక పార్టీకి జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని అనేక సార్లు నోరు అడ్డగోలుగా మాట్లాడుతుంటావు ఏమాత్రం నీ దురహంకారానికి ఏమాత్రం అంతు లేకుండా మాట్లాడుతుంటావు అంటే ఒక బలహీన వర్గాల వాళ్ళు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే నీకు కంటగింపుగా ఉందా లేకుంటే వాళ్ళకి అర్హత లేదు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు మీకు ఏదైనా మాట్లాడేటువంటి అర్హత ఉంది బలహీన వర్గాల వారు నోరు ఇప్పకూడదు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పులు మోస్తారని మాట్లాడతావా చెప్పులు మీరు మోస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్యేలను మంత్రులను మీ అయ్య చెప్పులు నీ చెప్పులు మీ అక్క చెప్పులు మీ చెల్లెల చెప్పులు మీ బావ చెప్పులు మీ ఇంకో అన్న చెప్పులు మీరు మోపిస్తున్నారు తెలంగాణ ప్రజలను మోపిస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను మీరు మీ చెప్పులు మోపిస్తున్నారు మీ కాలగాడ పడేసుకొని గులాములుగా మార్చుకున్నారు బానిసలుగా చేసుకున్నారు బానిస బతుకులుగా బతుకుతున్నారు వాళ్ళు ఇలా మీ చెప్పు చేతల్లో వాళ్ళని పెట్టుకొని నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావు నువ్వు ఒక పెద్ద మనిషిగా గౌరవించి ఒక గురువుగా భావించి ఆయన గౌరవాన్ని ఆయన గౌరవంగా ఒక ఒక చెప్పులు తీసి పక్కన పెడితే నీకు మీకు మీకేం కష్టమైందయ్యా మీకేం కష్టమైంది అని అడుగుతున్నా నేను ఆయన గురువుగా భావించినటువంటి వ్యక్తికి మర్యాదగా చెప్పులు అందిస్తే ఏం తప్పు అని అడుగుతున్నా నేను మీరు పోయి మీ అయ్యమ్మ ఎవరి కాడైనా పడినైనా పడచ్చు సాష్టాంగ నమస్కారాలు చేయొచ్చు కానీ ఇంకొకరికి గురువులు ఉండకూడదు వాళ్ళ మార్గదర్శకులు ఉండకూడదు వాళ్ళని గౌరవించుకోకూడదు ఇదేం పద్ధతి అయ్యా మీ దురహంకారం కాకపోతే నీ ధన అహంకారం కాకపోతే మీ ఏంటి మీ బతుకులేంటి తెలంగాణ రాకముందు అసలు మీ బతుకులేంటి మీ అయ్య ఒక పాస్పోర్ట్ లో బ్రోకర్ అనే విషయాన్ని మర్చిపోవద్దు మిస్టర్ కేటీఆర్ ఈ రోజు ధనం అవినీతి సొమ్ము మీ దగ్గర కుప్పలుగా పేర్కపోయి ఉండొచ్చు అవినీతి సొమ్మును మురుపు వాటి ఆ సొమ్మును చూసి మీ దగ్గర మురుస్తుండొచ్చు ఆ సొమ్ముతో మేము ఎవరైనా కొనగలమని అనుకుంటుండొచ్చు కానీ ఖబర్దార్ ఆత్మ గౌరవం ఉన్న తెలంగాణ వాడెవడు మీ కమ్ముడబోడు ఆత్మ గౌరవం లేని వాళ్ళు మీ కాదకడబడున్నారు తెలంగాణ ప్రజలంతా కూడా తిరగబడే రోజులు దగ్గర పడినాయి తిరగబడడానికి ప్రారంభమైంది తిరుగుబాటు నోరు దగ్గర పెట్టుకొని యాదాద్రిలో సంప్రోక్షణ చేయడానికి మీకు ఎలాంటి అర్హత లేదు ఏదైనా మీ అయ్య ఇల్లు అనుకున్నావా లేకుంటే నీ ఇల్లు అనుకున్నావా సంప్రోక్షణ చేయడానికే యాదగిరి గుట్ట ఎవరిది అనుకుంటున్నావు పేరు మారిస్తే మీదైపోయినా అది మీ నాయన కట్టించిన అనుకుంటున్నావా ఏంది నీకు తెలంగాణ చరిత్ర తెలియనట్టున్నది యాదగిరి గుట్ట పేరు మీ నాయన కట్టించినాకనే ఇన్నట్టున్నావు అందుకే మీ నాయన కట్టించిన అనుకుంటున్నావేమో నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకోండి మీరు మర్యాద తెలంగాణ ప్రజలకు ఈరోజు నాయకులంటే గౌరవం లేకుండా మాట్లాడేది నేర్పించింది మీరు నాయకులంటే గౌరవం లేకుండా చేసింది మీరు తెలంగాణలో ఈరోజు
రాజకీయాలంటేనే చీ అనేటటువంటి చీరల పుట్టించింది మీరు మీ ప్రవర్తన మీ అవినీతి. అసలు మీకు తెలంగాణలో ఏ మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతున్నారు అక్కడ పోయి? ఏ మొహం పెట్టుకొని ఇల్లు ఇంటింటికి గల్లి గల్లికి నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు తిరుగుతున్నారు సిగ్గులేదా? అభివృద్ధి చేసింటే ఎందుకయ్యా మీరు అందబోయాడు ఉన్నారు? మీరు అభివృద్ధి చేసి ఉంటే తెలంగాణను ఈ తెలంగాణ మొత్తం భారతదేశంలోనే తెలంగాణలో జరిగిన అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. తెలంగాణ పథకాలు లేవంటున్నారు. మరి మీరు ఎందుకయ్యా మీరు రెండు బెడ్రూమ్ల ఇండ్లు కట్టింటే మీరు ఎందుకయ్యా పోయి చెప్పుకోవడం? ఇండ్లు కనిపిస్తాయి కదా ఊరూర్లో. మీరు రైతు రుణమాఫీ చేసిన రైతులకు తెలుస్తుంది కదా, మీరు ఎందుకయ్యా చెప్పుకోవడం? నిరుద్యోగుల ప్రతి 3016 ఇంటింటికి ఇచ్చుంటే వాళ్ళకి ఓటడికే బాధ లేదు కదా, వాళ్లే మీ దగ్గరకు వచ్చి ఓటేసిపోతారు కదనయ్యా. గొర్రెలాట సంవత్సరానికి 2 సార్లు బంచుతుందట. ఎవరయ్యా చెప్పిన మంత్రి? కొంచెమైనా సిగ్గుందానయ్యా? 2018లో బంచిరు మీరు గొర్రెలు, 7 ఓట్లు వస్తాడా బంచుతున్నారు? ఇంత జూటా పచ్చి జూటా మాటలు మాట్లాడతారా మీరు? ఇంకా మోసం చేస్తారా ప్రజల్ని? ఇంకా మీ మోసాలకు తెలంగాణ ప్రజలు విసిగిపోయిండ్రు. మీ అహంకారాన్ని దురహంకారాన్ని దురహంకారాన్ని మీలాంటి ధనం మీ అంత ధనం లేని వాళ్ళని అవమానపరిచే తీరును మార్చుకోమని చెప్తా ఉన్నా. తెలంగాణలో ఇడిచిపెట్టి తెలంగాణ వదిలిపెట్టి పారిపోయే రోజులు వస్తాయి. అందుకనే మీ అయ్య ఫ్లైట్ కొన్నాడు, అందుకే మీ అయ్య విమానం కొన్నాడు. ఇవాళ ఏదో ఒక రోజు మమ్మల్ని తెలంగాణ ప్రజలు తంతరు, ఊర్లు విడిపిస్తారు, ఎంట పడతారు అనే ఫ్లైట్ కొనుక్కున్నారు ఏ రాత్రో వెళ్ళిపోదాం పారిపోదామని. అంతే కదా 100 కోట్లు ఫ్లైట్లా? ఏముండనయ్యా మీకు? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ డబ్బంతా? ఏం వ్యాపారాలు చేసి సంపాదించిందయ్యా మీరు ఈ 8 ఏళ్లల్లా? ఈ 8 ఏళ్లల్లా ఎక్కడి నుంచి మీకు ఈ 100 కోట్ల డబ్బులు వచ్చినాయి? దానికి జవాబు చెప్పండి ముందు. ఎక్కడి నుంచి మీరు వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని కొంటున్నారు, ఎట్లకెళ్ళి కొంటున్నారు కోట్లు కోట్లు పోసి? ఎక్కడి నుంచి వచ్చింది అవినీతి సొమ్మంతా? ఏం వ్యాపారాలు చేసి మీరు గడిచిందయ్యా బాబు? అమెరికాకి వెళ్ళి మీరు దర్శన ఉద్యోగాలను సంపాదించుకుని వచ్చిందా నువ్వు మీ చెల్లి? తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రులంతా భయపడిచి దోచిన డబ్బులతోనే ఉద్యమాన్ని నడిపినటువంటి మీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ ప్రజాధనాన్ని దోచుకుని, తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకుని, తెలంగాణ ఆస్తులను దోచుకుని, తెలంగాణ దోచుకుంటూ అవినీతి కుంభకరణలు అయిపోయింది, కుబేరలు అయిపోయింది మీరు. ఇవాళ అవినీతి కుబేరులుగా మారిపోయింది తెలంగాణలో. మీకు భారతీయ జనతా పార్టీ విమర్శించేటటువంటి అర్హత ఉన్నదా? మీరు మీకోసం బతుకుతున్నారు.